మన దేశంలో 70 ఏళ్ల కిందట అంతరించిపోయిన ఆఫ్రికా చిరుతలు పునర్జీవనానికి ఒక అడుగు ముందుకు పడింది. క్వారంటైన్ లో ఉన్న 8 చిరుతల్లో 5ంటిని లార్జర్ ఎన్క్లోజర్ లోకి జూ అధికారులు వదిలారు. మిగిలిన 3ంటిని దశల వారీగా లార్జర్ ఎన్క్లోజర్ లోకి విడుదల చేస్తామని కూడా చెప్పారు. తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న నో నేషనల్ పార్క్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ వదిలారు. మన దేశంలో 70 ఏళ్ల కిందట అంతరించిపోయిన ఆఫ్రికా చిరుతల పునర్జీవానికి ఒక అడుగు ముందుకు పడింది. క్వారంటైన్ లో ఉన్న 8 చిరుతల్లో 5ంటిని లార్జర్ ఎన్క్లోజర్ లోకి జూ అధికారులు వదిలారు. మిగిలిన 3ంటిని దశల వారీగా లార్జర్ ఎన్క్లోజర్ లోకి విడుదల చేస్తామని కూడా చెప్పారు. అయితే సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు సందర్భంగా నేషనల్ పార్క్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీటిని వదిలారు. మన దేశంలో 70 ఏళ్ల కింద అంతరించిపోయిన ఆఫ్రికా చిరుతల పునర్జీవనానికి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పుకోవచ్చు. క్వారంటైన్ లో ఉన్న 8 చిరుతల్లో 5ంటిని లార్జర్ ఎన్క్లోజర్ లోకి జూ అధికారులు వదిలారు. ఇక మిగిలిన 3ంటిని దశల వారీగా లార్జర్ ఎన్క్లోజర్ లోకి వదులుతామని కూడా చెప్పారు. తన పుట్టినరోజు సెప్టెంబర్ 17న నేషనల్ పార్క్ లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీటిని వదిలారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, ఎప్పుడు 70 ఏళ్ళ కింద అంతరించిపోయిన ఆఫ్రికా చిరుతలు ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడ్డాయి. క్వారంటైన్ లో అయితే 8 ఉంటే వాటిలో 5ని మాత్రమే చిరుతుల్ని లార్జర్ ఎన్క్లోజర్ లోకి జూ అధికారులు వదిలినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీపిక? మన సెప్టెంబర్ 17 అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు మనం అందరం చూసాము. ఆయన ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ వెళ్ళారు. ఈ షియోపూర్ జిల్లాలో ఉంది ఈ కునో నేషనల్ పార్కు. ఉన్న పార్కులు అన్నింటిలో కూడా ఆ పార్క్ వెళ్ళి ఆ రోజు నమీబియా అంటే ఆ నమీబియా నుంచి వచ్చిన 8 ఆఫ్రికన్ చిరుతల్ని ఆయన ఒక ఎన్క్లోజర్లకు వదిలేరు. అంటే స్మాల్ ఎన్క్లోజర్, ఎందుకంటే అక్కడ వాతావరణానికి మన వాతావరణానికి పరిస్థితులు వేరు. అక్కడ అసలు బతుకుతాయో ఎలా ఉంటాయో ఏంటి అనే దానికి క్లోజ్ మానిటరింగ్ చేయటం కోసం ఇన్ని రోజులు వాటిని చిన్న ఎన్క్లోజర్లో ఉంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక రేడియో కాటలా కట్టేసి వాటి ఎలా మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్న జూ అధికారులు. ఇంతకుముందే 3 మగ చిరుతల్ని ఆల్రెడీ లార్జర్ ఎన్క్లోజర్లకు అంటే ఫ్రీగా ఈ మూవ్ అవడానికి అనుగుణంగా దాన్ని వదిలేశారు. అంటే మన వాతావరణానికి అవి తట్టుకోగలవు, మన అక్కడ ఉన్న వాతావరణం కనుక అవి నిలబడగలవు అని చెప్పి ఆల్రెడీ 3 మగ చిరుతల్ని ఆల్రెడీ వదిలారు. ఇప్పుడు తాజాగా ఇంకొక 2 ఆడ చిరుతల్ని ఇప్పుడు లార్జర్ ఎన్క్లోజర్లకి విడిచిపెట్టారు. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 5 కూడా తిరిగి ఆ లార్జర్ ఎన్క్లోజర్లో ఎక్కడైనా తిరిగి అవి సంచరించడానికి అవకాశంగా దీన్ని వదిలేరు. అంటే వాటికి మన వాతావరణానికి ఒక రకంగా తట్టుకున్నట్లు లెక్క. ఆ రోజు మనం ఏమనుకున్నాము, అసలు ఇవి మన వాతావరణం తట్టుకుంటాయా, నిలబడగలుగుతాయా, లేకపోతే వీటి పరిస్థితి ఏమవుతుందని చెప్పి ఒక ఆందోళన ఉంది. బట్ ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగాయి. ఇప్పుడు 5 రిలీజ్ చేశారు, ఇంకొక 3 ఉన్నాయి. ఆ 3 కూడా క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచారు. దాంతో 1 బై 1 వాటిని కూడా ఈ లార్జర్ ఎన్క్లోజర్లకు విడుదల చేస్తామంటున్నారు. అసలు ఇదేంటి, ఈ ఆఫ్రికన్ చిరుత అనేది మన దేశంలో దాదాపు 1952లోనే మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఆఫ్రికన్ చిరుతలనే మన దగ్గర అంతరించిపోయాయని. 1947-48 వరకు కూడా ఒక 3 చిరుతలు ఆఫ్రికన్ చిరుతలు ఉన్నాయంట. అయితే వాటిని వేటాడటం వల్ల ఆ దాంతో మన దగ్గర అంతరించిపోయి ఎక్స్టింక్ట్గా అయింది. అందుకని ఆఫ్రికన్ చిరుతలను మరీ తీసుకురావాలని చెప్పి దౌత్యపరమైన సంబంధాల్లో పెద్ద
జరిగిన చర్చల నేపథ్యంలో చివరికి అట్టకేలకి నరేంద్ర మోడీ గారి హయాంలో ఇది ఫలించింది. ఆ రకంగా తీసుకొచ్చి ఆ సెప్టెంబర్ 15 వాటిని ఈ కునూ నేషనల్ పార్క్లో వదిలారు. దాదాపు 742 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ పార్క్ ఉందంట. కాబట్టి అవి ఫ్రీగా సంచరించడానికి అసలే ఒక రకంగా చిరుతలు గంటకి 100-120 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. సో అలాంటి పరిగెత్తే జంతువు అనేది మన దగ్గర ఉండాలి, ఇది తట్టుకోవాలి వాతావరణం కానీ యాంగిల్లోనే ఇన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇప్పుడు ఉంచారు కాబట్టి ఒక రకంగా వాటిని పునరుత్పత్తి వాటి సంతానాన్ని పెంచడానికి ఒక రకంగా వాటి ఇక్కడ వాటి సంతతి పెంచడానికి ఇది దోహదపడుతుంది, ఒక అడుగు పడిందని చెప్పొచ్చు. దీపిక సురేష్ గారు, మనం ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అయితే 8 చిరుత పుల్లలను కొన్న నేషనల్ పార్క్ లో వదిలారు. అయితే ఆ రోజు వాటి వయసు ఎంత, వాటి కాల పరిమితి ఎంత, ఎన్ని సంవత్సరాల వరకు అవి అలా జీవించి ఉంటాయంటారు? అంటే ఆ రోజు తీసుకొచ్చిన వాళ్ళలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వయసులో ఉంది. కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 5 సంవత్సరాలు ఉన్నాయి కూడా తీసుకొచ్చారు. అది కూడా నమీబియాలో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కూడా సెలెక్ట్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చి వాటిని అన్నింటినీ, అవి ఒక దగ్గర పెరిగినాయి కావు, డిఫరెంట్ సెక్షన్స్లో. అయితే అందులో ఒక అన్నదమ్ములు ఇద్దరు, అంటే 2 చిరుతలు అన్నదమ్ములు అంట, అవి రెండు ఒకే దగ్గర పెరిగినాయి. అందుకని ఆ రెండింటిని కూడా ఒకేసారి ఈ లార్జర్ ఎన్క్లోజర్లో కూడా వదిలారు. సో వాటికి కొన్ని పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా వదిలిన చిరుతకి ఆశా అని ఒక చిరుత, ఆడచిరుతలో 2 చిరుతల్లో ఒకటి ఆశా అని పెట్టారు, ఇంకోటి బిస్లీ అని ఒక పేరు పెట్టారు. సో వాటికి ఒబాన్ అని ఒక మగ చిరుత పేరు పెట్టారు. సో ఫెడరీ అని చెప్పి ఇంకొక పేరు పెట్టారు. అట్లా ఈ మొన్న ఏంటంటే ముందు 2 చిరుతల మటుకి అన్నదమ్ములు, ఆ రెండింటిని వరకే వాటికి అంటే సన్నిహితత్వం అంత ముందే ఉంది. కానీ అక్కడికి తీసుకురావడంలో, మన దేశం తీసుకురావడంలో డిఫరెంట్ నమీబియాల లొకేషన్స్ నుంచి సేకరించిన వాటిని ఇక్కడ తీసుకొచ్చారు. వాటి వయసు ఒక్కొక్కటే ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లార్జర్ ఎన్క్లోజర్లో మగవి ఆడవి రెండు కలిపి వదిలేరు కాబట్టి, ఆల్రెడీ మగ ఉన్నాయి ఇప్పుడు ఆడయ్యలే కాబట్టి సంతాన పునరుత్పత్తికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వాటి సంతతి కనుక పెరిగితే మన దగ్గర వాటికి ఆఫ్రికా మళ్ళీ పునరుజ్జీవనం అనేది మన దేశంలో జరగడానికి అవకాశం ఉంటుంది. దీపిక, థ్యాంక్ యూ సురేష్ గారు.